వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ టెర్మ్స్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ నోట్ ఆన్ ద సప్తాంగ థియరీ ఆఫ్ స్టేట్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద అర్థశాస్త్ర. అంటే అర్థశాస్త్రం అనే గ్రంథంలో మెన్షన్ చేయబడినటువంటి సప్తాంగ సిద్ధాంతము, ద థీరీ. ఆ థీరీ నేమ్ వచ్చేసి సప్తాంగ థీరీ, సప్తాంగ సిద్ధాంతం అంటాం తెలుగులో. ఇది అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి వివరంగా రాయబడింది. మీ అందరికీ తెలుసు ఈ అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? అర్థశాస్త్రాన్ని రచించిన వాడు చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి అయినటువంటి చాణక్యుడు. ఈ చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రము అనే గ్రంథంలో ఉన్నటువంటి సిద్ధాంతమే సప్తాంగ సిద్ధాంతం. సప్తాంగ సిద్ధాంతము ఏంటి? సప్తాంగ సిద్ధాంతం అంటే రాజు యొక్క పరిపాలన అనేది, రాష్ట్రాన్ని రాజు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా రాజు ఏ ఏ అంశాలను కలిగి ఉండడం వలన ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఇతర రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాజ్యం విస్తరిస్తుంది, ఇలాంటి అన్ని అంశాలలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఒక 7 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు రాజ్య విస్తరణ కొరకు, రాజ్య శ్రేయస్సు కొరకు ఉపయోగపడతాయి అని చెప్పి ఆ 7 విషయాలని ప్రస్తావిస్తూ ఈ చాణక్యుడు అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతం అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రస్తావించాడు. అయితే ఈ సప్తాంగ సిద్ధాంతం దేని ద్వారా చెప్పాడంటే, మనకి పురాణాలు, అదేవిధంగా మహాభారతం, అదేవిధంగా ధర్మశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రాలు, మహాభారతం ఇవన్నిటినీ కూడా చదివి వీటిని క్రోడీకరించి వీటిలోని విషయాలని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఈ సప్తాంగ సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని చాణక్యుడు ప్రతిపాదించాడు. చాలా ఈజీగా ఉంటుందమ్మా, కష్టమేమీ లేదు. మీకు క్వశ్చన్ ఏమడుగుతాడంటే అర్థశాస్త్రంలో ఉన్నటువంటి సప్తాంగ సిద్ధాంతం గురించి. సప్త అంటే 7 అంగాలు, 7 అంగాలు కలిగిన సిద్ధాంతం అని అర్థం. ఈ 7 అంగాలు ఏంటో ఒకదానికొకటి ఒక్కొక్క విషయాన్ని మీరు 2-3 పాయింట్లతో రాసినప్పటికీ 10కి 10 మార్కులు ఈజీగా ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పటివరకు చెప్పింది క్లియర్గా ఉంది కదా, ఒకసారి కన్ఫ్యూజ్గా ఉంటే వెనక్కి వెళ్ళి ఒక 2 నిమిషాలు వినండి, ఈజీగానే అర్థమవుతుంది. అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి చాణక్యుడు. ఈ అర్థశాస్త్రంలోనే సప్తాంగ సిద్ధాంతం ఉంది. దేని గురించి తెలియజేస్తుందంటే రాజ్యము శ్రేయస్కరంగా బాగా ఉండడానికి, ఇతర రాజ్యాలతో కలిసిమెలిసి స్నేహపూర్వకమైన సంబంధాలను నెలకొల్పడానికి, అదేవిధంగా రాజ్యము యొక్క ఆదాయ మార్గాలు పెరగడానికి, ఇలాంటి అన్ని అంశాలని క్రోడీకరిస్తూ రాయబడిన గ్రంథమే అర్థశాస్త్రం. అందులో ముఖ్యమైనటువంటి 7 అంశాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ 7 అంశాలు ఒక రాజ్యం యొక్క పరిపాలనలో ఉన్నట్లయితే ఆ రాజ్యము శోభస్కరంగా అనేకమైనటువంటి సుఖశాంతులతో ఉంటుంది, ఆ రాజ్యం స్థిరంగా నిలుస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ఆ 7 అంశాలని కలిపి ఈ సప్తాంగ థీరీ, సప్తాంగ సిద్ధాంతాన్ని చాణక్యుడు రాశాడు. ఆ సప్తాంగ సిద్ధాంతాన్ని దేని మూలంగా రాశాడు అంటే పురాణాలు, ధర్మశాస్త్రాలు, అదేవిధంగా మహాభారతం, వీటిల్లో ఉన్నటువంటి రాజ్య పరిపాలనా అంశాలన్నింటినీ క్రోడీకరించి, అంటే అన్ని అంశాలని కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి కొన్ని మార్పులు చేర్పులతో, చిన్న చిన్న మార్పులు చేర్పులతో ఈయన ఈ సప్తాంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇంకెన్ని ఆలస్యం, ఆ 7 అంశాలు ఏంటో ఒకదానికొకటి చాలా వివరంగా చెబుతాను, ఈజీగా ఉంటుంది. చెప్తున్నప్పుడే మీరు నోట్స్ రాసుకొని చిన్న సినాప్స్గా కొన్ని కొన్ని పాయింట్స్, ప్రతి అంశానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ చెప్తున్నప్పుడు మీరు ఒక పేపర్ పెన్ను పట్టుకొని సినాప్స్ రాసుకున్నట్లయితే రేపు మీరు చదివేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. చూడండి, ఈ సప్తాంగ రాజ్య, సప్తాంగ థీరీ,
సప్తాంగ రాజ్యం అన్న సప్తాంగ సిద్ధాంతం అన్న ఒకటే. ఇది ఏం చెప్పాము, ఒక రాజ్యాన్ని 7 భాగాలుగా విభజిస్తుంది. రాజ్యాన్ని 7 భాగాలుగా విభజిస్తుంది. ఎలా విభజించాలి అంటే రాజ్యంలో రాజు ఎలాగుంది, మంత్రిమండలి ఏ విధంగా ఉంది, రాజ్యానికి వచ్చేటువంటి ఖజానా అంటే రాజ్యానికి వచ్చిన ట్యాక్స్ రూపంలో కానీ పన్నుల రూపంలో వచ్చినటువంటి ధనాగారం ఏ విధంగా ఉంది, ఇతర రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా మొత్తం రాజ్యాన్ని 7 విషయాలుగా అంటే 7 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఇలా విభజించడం వల్ల ప్రతి విభాగంలో ఉన్నటువంటి బలము మరియు బలహీనత అంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ రెండూ కూడా తెలుస్తాయి అని చాణక్యుడు ప్రతిపాదించాడు. ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మంత్రిమండలి అనేది ఒక విభాగం. మంత్రిమండలిలో ఎంతమంది మంత్రులు ఉన్నారు, వారిలో సమర్థవంతమైనటువంటి వారు ఎంతమంది, సమర్థత లేని వారు ఎంతమంది, అంటే ఆ విభాగానికి సంబంధించి బలము బలహీనత తెలుస్తుంది. అలాగే సైన్యం అనేది ఒక విభాగం, సైన్యం ఎంత బలంగా ఉంది లేకపోతే సైన్యంలో ఎక్కడ బలహీనత ఉంది, ఇలా ప్రతి విభాగాన్ని మొత్తము రాజ్యాన్ని 7 విభాగాలుగా విభజించి అందులో బలము బలహీనతను తెలుసుకోవడానికి ఈ సప్తాంగ సిద్ధాంతం అనేది ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వివిధ అంశాలన్నీ కూడా ఒకదానితో ఒకటి, ఈ 7 విభాగాల్లో కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయ్యి రాజ్యం యొక్క విస్తరణకు, రాజ్యం యొక్క శ్రేయస్కరానికి ఉపయోగపడతాయి అనే విషయము ఈ సప్తాంగ థియరీ అనేది తెలియజేస్తుంది. ఓకేనమ్మా, అర్థమైంది కదా? అర్థం అవ్వకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. ఇందులో వచ్చేసి మనకి మొదటి భాగము, మొదటి ఈ 7 సిద్ధాంతాల్లో మొదటి భాగం వచ్చేసి స్వామి. స్వామి అంటే రాజులనే స్వామి అంటారు, తెలుసు కదమ్మా మీకు, స్వామి అన్న రాజులని స్వామి అంటారు. సో ఈ స్వామి అనేటువంటి ఈ విభాగము ఎవరికి బోధించబడిందంటే రాజుకి బోధించబడింది. 7 అంశాల్లో మొదటి అంశం ఎవరికి బోధించడం అయింది, రాజుకి బోధించబడింది. అంటే ఒక రాజ్యంలో రాజు ఏ విధంగా ఉండాలి, రాజుని బట్టి యథా రాజా తదా ప్రజ అనేటువంటి సామెత ఉంది కదమ్మా, అంటే రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు అదే విధంగా ఉంటారు. రాజ్యంలో రాజు గనుక శక్తివంతమైన వాడు అయితే, శక్తివంతమైన రాజు గనుక ఉన్నట్లయితే ప్రజలు కూడా శక్తివంతంగా ఉంటారు. అదే రాజు సోమరిపోతిలా ఉంటే ప్రజలు కూడా సోమరులలాగే ఉంటారు, ప్రజలు కూడా సోమరులలాగే ఉంటారు. కాబట్టి రాజు తన యొక్క ప్రజలతో బంధాన్ని కలిగి ఉంటాడు. అంటే ఈ స్వామి అనేటువంటి మొదటి విభాగంలో ఈ విభాగం ఎవరికి బోధించబడిందంటే రాజుకి బోధించడం అయింది. సో ఇక్కడ రాజు ఏ విధంగా ఉండాలి, రాజు ప్రజలతో ముడిపడి ఉంటుంది బంధం, రాజుకి ప్రజలకి బంధం ముడిపడి ఉంటుంది. రాజు మంచివాడు అయితే ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటారు, రాజు క్రూరుడు చెడ్డవాడైతే ప్రజలు దుఃఖిస్తూ ఉంటారు. అదేవిధంగా రాజు శక్తివంతమైనటువంటి బలం కలిగిన రాజు అయితే ప్రజలు కూడా శక్తివంతులుగా తీర్చిదిద్దబడతారు, రాజు సోమరైతే ప్రజలు కూడా సోమరులాగానే ఉంటారు. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు అదే విధంగా ఉంటారు. కాబట్టి రాజు ఉన్నతమైన లక్షణాలను కలిగి ఉండాలి, శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి, ప్రజలతో ఒక తండ్రిలాగా ఉండాలి, ప్రజల యొక్క కష్ట నష్టాల్లో పాలు పంపులు పంచుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ స్వామి అనే విభాగంలో పొందుపరచడం జరిగింది. ఇది సప్తాంగ సిద్ధాంతంలో మొదటి అంశము. ఇక రెండో అంగం ఏంటో ఒకసారి చూద్దాం. రెండో భాగం వచ్చేసి అమాత్య. రెండో భాగం ఏంటమ్మా, అమాత్య. ఈ అమాత్య అనే పదానికి అర్థం ఏంటంటే గొడుగు అని అర్థం. అమాత్య అనే పదానికి అర్థం ఏంటమ్మా, గొడుగు. ఏంటి గొడుగు అంటే ఈ అమాత్య అనేది రాజుకు గొడుగులాగా ఉండాలి. ఈ విభాగంలోకి వచ్చేవారు ఎవరెవరంటే మంత్రులు, సైన్యాధిపతి, అదేవిధంగా ఉన్నత అధికారులు. సివిల్ సర్వెంట్స్ అని ముందు క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం కదమ్మా, వాళ్ళు రాజుకి మంత్రులు కానీ సైన్యాధికారి కానీ ఈ ఉన్నతాధికారులు కానీ
గొడుగులాగా ఉండాలి. రాజ్య పరిపాలన విషయంలో రాజుకు సహకరిస్తూ ఉండాలి. రాజుకు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఈ మంత్రులు అందిస్తారో ఆ యొక్క రాజ్యము చాలా బాగా పరిపాలన అనేది కొనసాగుతుంది. అదేవిధంగా సైన్యాధికారి ఎల్లవేళలా సైన్యాన్ని సిద్ధపరిచి ఉంచినట్లయితే శత్రు రాజ్యాల యొక్క దాడి నుంచి సులభంగా రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఇతర రాజ్యాలను కూడా సులభంగా జయించవచ్చు. ఇకపోతే ఉన్నతాధికారులు, ప్రతి మంత్రి కింద ఉన్నతాధికారులు ఉంటారు. ఉన్నతాధికారులు గ్రామాలని, పట్టణాలని, నగరాలని ఉన్నతంగా పరిపాలించినప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి శిస్తు రూపంలో వచ్చిన ఖజానాని రాజుకు చేరవలసింది చేరిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉంటే ఆ రాజ్యం శ్రేయస్సుగా ఉంటుంది. పరిపాలనా విషయంలో ఈ ముగ్గురు కూడా, మంత్రులు, సైన్యాధికారులు, ఉన్నతాధికారులకు రాజుకి గొడుగులాగా ఉండాలి. అప్పుడే ఆ రాజ్యము సువిశాలంగా ఉంటుంది, దానితో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పబడింది. ఇది ఈ సప్తాంగ సిద్ధాంతంలో రెండో అంగం. ఇక మూడవ విభాగం ఏంటో ఒకసారి చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందమ్మా. మీరు ఒకటికి రెండు సార్లు చెబుతున్నప్పుడే నోట్స్ రాసుకుంటే, చిన్న సినాప్స్ రాసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం కష్టమా అని భావిస్తే కష్టంగానే ఉంటుంది. ఇదేమి లేదు, చాలా సులభంగా ఉందని భావిస్తే సులభంగానే ఉంటుంది. ఏదైనా మన మెంటల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన మైండ్కి ఏదైతే ఇస్తామో అదే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఏదైనా చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ కష్టంగా భావిస్తే అది ఎప్పటికీ ఎక్కదు. సులభంగా భావించామంటే ఎంత కష్టమైందైనా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో ఏమీ లేదు, కథ చెప్తున్నట్టు చెప్తున్నాను మీకు అందరికీ అర్థం అవ్వాలని. కాబట్టి ఫాలో అవుతూ రండి, ఒకటికి రెండు సార్లు చూడండి. పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ విన్న తర్వాత పీడిఎఫ్ చదువుకున్నట్లయితే మీకు ఈజీగానే క్వశ్చన్ అనేది మైండ్లో గుర్తుండిపోతుంది. ఇక సప్తాంగ సిద్ధాంతంలో ఉన్నటువంటి మూడో అంశం, ఈ మూడో అంశము జనపద. ఈ జనపద అంటే గుర్తించబడినటువంటి ప్రాంతాలని, అంటే సామ్రాజ్యంలో గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలనే జనపదాలు అంటారు. గుర్తింపు పొందిన ప్రాంతాలే జనపదాలు. ఈ జనపదాలలో ఒక్కొక్క ప్రాంతం కూడా, ఒక అధికారి చేతిలో ఉంటుంది. అయితే రాజుకి జనపదాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో జనపదాలు, ఈ జనపదాల నుంచి పన్నుల రూపంలో, వ్యవసాయ అధికారుల నుంచి పన్నుల రూపంలో రాజ్య ఖజానాకి వీళ్ళు డబ్బుని లేదా ధనాన్ని సమకూర్చేవారు. అంటే ఈ జనపదాల్లో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ బ్రతికేవారమ్మా. ఆ వ్యవసాయం చేస్తూ బ్రతికిన వారి దగ్గర నుంచి 1/6 వంతు లేదా 1/4 వంతు ఇలా రకరకాలుగా ట్యాక్సెస్ విధించి అది అక్కడి నుంచి పొందుకున్నటువంటి డబ్బుని ఖజానాకి నింపేవారు. అదేవిధంగా ముఖ్యంగా రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు అని మనం దేని గురించి అయినా చెప్పినట్లయితే అది జనపదం. ఈ జనపదాలు అనేవి రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులు, ఎందుకంటే జనపదాల్లోనే ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు. ఆనాటి కాలంలో కానీ ప్రస్తుతం కానీ, ప్రస్తుత భారతదేశంలో కూడా ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి పన్నులను వసూలు చేసి రాజ్యం యొక్క ఖజానాని నింపేవారు. కాబట్టి ఈ జనపదాలు అనేవి ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేవి. ఈ జనపదాలని సరిగ్గా పరిపాలించినట్లయితే జనపదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి, వ్యవసాయ రైతులకి, అనేక మంది ప్రజలకి సరైన సౌకర్యాలను కల్పించినట్లయితే ఈ జనపదాలు అనేవి రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటాయి. కాబట్టి వీటిని ముఖ్యంగా ఎంతైనా మనం అనేక అవసరాలను కల్పించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సప్తాంగ సిద్ధాంతంలో జనపదం గురించి చాణక్యుడు పూర్తి సమాచారాన్ని వివరించాడు. ఇది సప్తాంగ సిద్ధాంతంలో ఉన్నటువంటి మూడో అంశం. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జనపదం అంటే ఆనాటి కాలంలో రాజ్యానికి కానీ సామ్రాజ్యానికి కానీ ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఇక్కడ వ్యవసాయ అధికారుల నుంచి పన్నులు వసూలు చేసి రాజ్య ఖజానాను నింపేవారు. అంటే 1 లేదా 2 పాయింట్లు రాయండి, సరిపోతుంది. ఇక సప్తాంగ సిద్ధాంతంలో నాలుగవ అంశం ఏంటో చూద్దాం. నాలుగవ అంశం వచ్చేసి కోస. కోస అంటే కోసాగారం అమ్మ. కోస అంటే
కోసాగారం. కోసాగారం అంటే మీ అందరికీ తెలిసిందే, ఏంటి, డబ్బుని బంగారాన్ని అంతటిని నిల్వ చేసేటువంటి ఒక పెద్ద ధనాగారాన్ని కోసాగారము అంటారు. కోసాగారం ఫుల్గా ఉన్నప్పుడు అంటే కోసాగారం నిండా డబ్బు బంగారం ఉన్నప్పుడు సైనికులకు జీతాలు ఇవ్వగలరు, ప్రజలకి ఆహార ఉత్పత్తులు లభ్యం కానప్పుడు వారి యొక్క కోసాగారం నుంచి డబ్బులను తీసి ఇతర రాజ్యాల నిండైనా ఆహార ఉత్పత్తులు కొని ప్రజలకి ఇవ్వగలరు. ఇంకా విదేశాల నుంచి అవసరమైనటువంటి ఆయుధాలను కానీ లేదా గుర్రాలను కానీ దిగుమతి చేసుకోవడానికి కోసాగారంలో డబ్బులు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనకి కూడా ప్రభుత్వాలు అప్పులు చేసైనా సరే సంక్షేమ పథకాలని లేదంటే ఇతరమైన కేంద్ర ప్రభుత్వమైనా ఏదైనా డబ్బులు మనకి ఎప్పుడైతే బడ్జెట్లో డబ్బులను కేటాయిస్తుందో ఆ డబ్బులు మన మీద పెట్టడం వల్లనే మన యొక్క డైలీ లైఫ్స్ అనేవి ముందుకెళ్తున్నాయి. సో ప్రజల యొక్క అవసరాల కొరకు ధనాగారాన్ని ఉపయోగించడం అనేది ఎంతైనా ఉంది. సో ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయో, రాజు దగ్గర డబ్బులు ఉంటాయో, అప్పుడే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ముందుకెళ్తుంది. అంటే రాజు పరిపాలించాలన్నా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఆ ప్రాంతాన్ని సమస్యల నుంచి కాపాడాలన్నా, ఈ అన్నిటికీ కూడా ముఖ్యము డబ్బు. సో కోసాగారం అనేది ఎప్పుడూ కూడా పన్నుల రూపంలో నింపబడాలి. సో వివిధ వృత్తులు చేస్తున్న వారి దగ్గర నుండి కానీ, వ్యవసాయం చేస్తున్న వారి దగ్గర నుండి కానీ, ఇతర చేతి పనులు చేస్తున్న వారి దగ్గర నుండి ధర్మబద్ధంగా న్యాయంగా పన్ను విధించి తీసుకోవాలి. ఒక్క పన్నుల మీద ఏ రాజ్యం కూడా ఆధారపడకూడదు. ఇతర రాజ్యాలను జయించడం ద్వారా ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని కానీ, ఆ రాజ్యంలో ఉన్న పంటలను కానీ తమవిగా చేసుకొని ఆ రాజ్యాలను కూడా తమ రాజ్యంలో కలుపుకొని పరిపాలించినట్లయితే కోసాగారం అనేది నిండుగా ఉంటుంది. అప్పుడు ఆ రాజ్యం శ్రేయస్కరంగా ఉంటుంది అని ఈ కోసాగారాన్ని కూడా సప్తాంగ సిద్ధాంతంలో చాణక్యుడు చేర్చాడు. ఈజీయే, ఏమీ లేదు. కోసాగారం అంటే మీరు సొంతంగా రాస్తారు. కోసాగారం అనేది ధనాగారం. కోసాగారంలో ఎప్పుడైతే ఖజానా ఎక్కువగా ఉంటుందో ఈ ఖజానా అనేది రాష్ట్ర అభివృద్ధికి కానీ సామ్రాజ్య అభివృద్ధికి కానీ చాలా అవసరమవుతుంది. ఈ ఖజానా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రంలో లేదా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో తీసుకోవాలి. అదేవిధంగా ఇతర రాజ్యాలని పొరుగు రాజ్యాల నుంచి జయించడం ద్వారా కూడా ఖజానాని నింపాలి. ఈ రెండు మార్గాల ద్వారా కోసాగారం నిండినప్పుడు, ఎప్పుడైతే ఖజానా నిండి ఉంటుందో అప్పుడు ఆ రాజ్యము శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పాడు. అందుకే దీన్ని సప్తాంగ సిద్ధాంతంలో ఒక అంగంగా చేర్చాడు. ఈ ఏడు అంగాల్లో నాలుగు అంగాల గురించి మనము ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. ఇప్పటి వరకు క్లియర్ కదా? మరొకసారి డౌట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ దాని నుంచి ఏదైతే మనం మొదటి నుంచి మాట్లాడుకున్నామో, స్వామి కానీ లేదంటే జనపద కానీ, ఈ కోస కానీ, ఇంకా లేదంటే అమర్త్య కానీ, ఈ నాలుగు అంశాలు ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం అనుకుంటా. ఈ నాలుగు అంశాలని ఒకదాని తర్వాత ఒకటి మీరు జాగ్రత్తగా వినండి. ఈ నాలుగు వచ్చిన తర్వాత మిగతా మూడు అంశాలు నేర్చుకోండి. ఒక పెద్ద క్వశ్చన్ నేర్చుకునేటప్పుడు మొత్తము నేర్చుకునే కంటే చిన్న చిన్న భాగాలుగా నేర్చుకున్నట్లయితే అవి మొత్తము ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో గుర్తుంటాయి. ఓకేనా? ఇక నా ఐదో అంశం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఐదో అంశం వచ్చేసి దుర్గా. దుర్గా అంటే కోటలమ్మ. రాజులు ఎత్తైనటువంటి కోటలను కట్టుకొని ఉండాలి. ఎందుకు అంటే ఇతర రాజ్యాలు దండెత్తి వచ్చినప్పుడు తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యము చుట్టూ ఎత్తైన కోటలని, ఎత్తైన దుర్గాలని నిర్మించుకోవాలి. శత్రు దాడి నుంచి, శత్రువుల యొక్క తిరుగుబాటుల నుంచి, అదేవిధంగా శత్రు రాజ్యాలు సామాన్య ప్రజల మీద పడకుండా చుట్టూ ఎత్తైన ప్రాకారాలు కట్టుకోవడం వలన రాజ్యం అనేది శత్రుమూక దాడుల నుంచి రక్షించబడుతుంది. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి దుర్గాలను, ఉన్నతమైన దుర్గ అంటే కోటలు లేదా ప్రాకారాలు, ఈ ప్రాకారాలు ఉంటాయో రాజ్యము అంత త్వరగా నాశనం అవ్వదు. అంత త్వరగా ప్రజలు ఇతర రాజుల చేతిలో కానీ ఇతర సైన్యం చేతిలో చెక్కరు. కాబట్టి రాజ్యం యొక్క రక్షణ కొరకు ఉన్నతమైనటువంటి ప్రాకారాలని, ఉన్నతమైనటువంటి దర్గాలని కట్టుకోవాలి. దీని కొరకు రాజ్య ఖజానా నుంచి, ఇందాక మనం ఏదైతే కోస గురించి చెప్పుకున్నామో ఆ ఖజానా నుంచి డబ్బులను వెచ్చించి ఉన్నతమైన ప్రాకారాలను కట్టుకోవాలి అని ఈ యొక్క అంశాన్ని ఈ సప్తాంగ సిద్ధాంతంలో చేర్చడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఐదు నేర్చుకున్నాం. ఇక మిగిలిన రెండు ఏంటో ఒకసారి చూద్దాం. మిగిలిన రెండులో చివరిది దండ. దండ అంటే దండన. దండన అంటే మీ అందరికీ తెలుసమ్మా ఏంటి? శిక్ష.
రాజ్యంలో నేరాలకి పాల్పడే వారికి రాజ్యంలో ఉండి, అంటే ఒక రాజ్యంలో ఉండి ఆ రాజ్యం వెనక కుట్రలను పన్నిన వారికి కఠినమైనటువంటి శిక్షలను విధించాలి. దీని కొరకు ఒకటి ధర్మస్థియ, రెండు కంఠశోధన. ధర్మస్థియ కంఠశోధన లాంటి రెండు విచారణ సభలని ఏర్పాటు చేయాలి అని చెప్పినటువంటి విభాగమే దండ. అంటే చాణక్యుడి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులని, సివిల్ కేసులన్నింటినీ కూడా సివిల్ కోర్టుల్లోనూ, అదేవిధంగా మనం క్రిమినల్ కేసులన్నీ కూడా క్రిమినల్ కోర్టులోనూ దానికి సంబంధించినటువంటి తీర్పులను వింటున్నాం. అప్పుడు కూడా ధర్మస్థియ అంటే సివిల్ పరమైనటువంటి భూ హక్కులు కానీ, కుటుంబ తగాదాలు కానీ ఇలాంటివి పరిష్కరించడానికి ధర్మస్థియ అనేటువంటి విచారణ సభలను, అదేవిధంగా క్రిమినల్ దొంగతనాలు, నేరాలు, హత్యలు, వ్యభిచారాలు ఇలాంటి క్రిమినల్ కేసులను విచారించడానికి కంఠశోధన అనేటువంటి విచారణ సభని, ఈ రెండు రకాల విచారణ సభలను ఏర్పరిచి దండన అనేది జరపాలి. నేరం చేసినట్లు రుజువైతే కఠినమైన శిక్షలని అవలంబించాలి అనేటువంటిది ఈ యొక్క దండ అనేటువంటి ఈ విభాగం తెలియజేస్తుంది. ఇది సప్తాంగ సిద్ధాంతంలో 6వ అంశం. ఇక చివరి అంశం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ చివరి అంశం ఏంటంటే మిత్ర అంటే స్నేహము. రాజు అనేవాడు పొరుగు రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలని కలిగి ఉండాలి. ఇటువంటి సంబంధాలు స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలి. ఇలా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండడం వలన విదేశీ దాడుల నుంచి, విదేశీ దండయాత్రల నుంచి ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ రాజులందరూ కలిసి పోరాడి భారతదేశాన్ని ఇతరుల యొక్క చేతుల్లోకి వెళ్ళిపోనివ్వకుండా సుభిక్షంగా సమర్థవంతంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రాజు కూడా తన పొరుగునున్న రాజులతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండి వ్యాపార విషయంలో కానీ, వాణిజ్య విషయంలో కానీ, ప్రజల యొక్క శ్రేయస్కరమైనటువంటి ఆలోచన విషయంలో కానీ కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇరు రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉంటారు, వారి సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ప్రతి రాజు కూడా పొరుగు రాజులతో స్నేహపూర్వకమైన సంబంధాలను కలిగి ఉండాలి అని చెప్పి ఈ మిత్ర అనేటువంటి అంశాన్ని కూడా సప్తాంగ సిద్ధాంతంలో చేర్చడం జరిగింది. ఈ ఏడిటిని కలిపి అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతము అనేటువంటి పేరుతో చాణక్యుడు ప్రతిపాదించాడు. ఇది భారతదేశంలో పరిపాలనను ప్రతిబింబించినటువంటి అతి ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఈ ఏడు కూడా ఆ సప్తాంగ సిద్ధాంతంలో ఉన్నాయి. ఏంటి? మొదటిగా స్వామి అంటే రాజు చేయాల్సినటువంటి కార్యాలు ఏంటి. రెండోది మనం అమత్య, గొడుగ్గా ఎవరు ఉండాలో చెప్పాం. మూడోది మనం జనపదాలు రాజ్య విస్తరణకు, రాజ్య శ్రేయస్సుకి ఎంత ముఖ్యమైనవో చెప్పాం. తర్వాతది కోసాగారం గురించి చెప్పాం. దుర్గాలు అంటే చుట్టూ రక్షణ గోడలు, కోటలు, ప్రాకారాలు గురించి చెప్పాం. దండన శిక్షణ ఏ విధంగా ఉండాలో చెప్పాం. శిక్ష ఏ విధంగా ఉండాలో చెప్పాం. ఇక చివరిగా స్నేహపూర్వక సంబంధాలను కూడా కలిగి ఉండాలని చెప్పాం. ఈ ఏడు అంశాలతో కూడినటువంటి సిద్ధాంతమే సప్తాంగ సిద్ధాంతం. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒకటికి రెండు సార్లు క్లాస్ ఉంటే ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇస్తే ఈజీగా రాసేస్తారు. ఈజీగా మీకు 10/10 మార్క్స్ కంపల్సరిగా ఈ యూనిట్ నుంచి ఈ క్వశ్చన్ వస్తే కంపల్సరిగా 10 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. అర్థమైంది కదమ్మా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఇంకా ఏవైనా సబ్జెక్ట్స్ కావాలన్నా, సబ్జెక్ట్లో ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో, మనకి కింద ఇచ్చినటువంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.